హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఇన్ ఏ సింపుల్ వే ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పునగంటి కూర అండి పునగంటి కూరలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయండి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఫైబర్ కాల్షియం ఐరన్ అండ్ అతి ముఖ్యంగా బీటా క్యారెటిన్ ఉంటుందండి షుగర్ లెవెల్స్ని తగ్గడ తగ్గడ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి పునగంటి కూర అయితే కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా దీన్ని ఆకులు తీసేసి కాడలు వేర్చేసి ఇలా గిల్లుకోవాలండి ఆకులన్నీ ఇలా కాడలన్నీ తీసేసి ఇలా ఆకులు తీసి పక్కన పెట్టి దీన్ని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఇలా ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసి ఒక వన్ అవర్ ముందే పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో పుష్కలమైన కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి బోన్స్కి చాలా మంచిది ఎండిమిర్చి పచ్చిమిర్చి ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పోపు గింజలు సాల్ట్ చిటికెడు పసుపు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి కందిపప్పు ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు వెండి మిర్చి వేసి పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఇప్పుడు పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి చిటికెడు పసుపు వేసి ఆనియన్స్ వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందామండి మగ్గిపోయిందండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పునగంటి కూరను వేస్తాం వేసి నానబెట్టుకున్న కందిపప్పు వేసేసి ఒకసారి మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి మగ్గిపోయిందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం ఇందాక ఆనియన్స్లో వేసాం కదా చూసి కొద్దిగా వేసుకోండి కొద్దిగా సాల్ట్ అయితే సరిపోతుంది పొనగంటి కూరకి ఎక్కువగా పట్టదు అంతే అండి పునగంటి కూర రెడీ అయిపోయింది డిష్ చేసేసుకుందాం సింపుల్గా పునగంటి కూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఎంత తీసుకుంటారో రైస్ క్వాంటిటీ కూడా అంతే తీసుకొని తినండి అప్పుడే హెల్తీగా ఉంటుంది నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్